జనరల్ గా నేను 9 ఇయర్స్ అయింది నడికి పవర్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిజీ గారికి థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేసుకున్నాను. భరత్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం భరత్. నేను ఎప్పుడు తన అన్నట్టు పవర్ సినిమాతోనే మా ఇద్దరి రిలేషన్ స్టార్ట్ అయింది, అంటే త్రూ ఫేస్బుక్ ఫస్ట్. పవర్ ఫిల్ అంటే రవితేజీ గారికి తను చాలా పెద్ద ఫ్యాన్. సో పవర్ చూడటం, దాన్ని ప్రమోట్ చూస్తూ ఉండడం, టీజర్ చూడటం, ట్రైలర్ రిజల్ట్, అక్కడి నుంచి అన్న అన్న అంటూ మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత యుఎస్ అబ్రాడ్ వెళ్ళేట్టు వర్క్ చేస్తూ ఉండేవాడు, అయినా సరే టచ్లో ఉన్నారు. సో ఇండియా వచ్చిన తర్వాత కలిసి వర్క్ చేయాల్సింది. తను తను కూడా వేరే పెద్ద డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ వర్క్ అది చేస్తూనే ఉన్నారు. తర్వాత ఒకరోజు అనాయల వెబ్ సిరీస్ అవుట్ చేశానన్న ఈటీవీలో అన్నారు, వెంటనే రక్తముడు అన్నాను. తన టీజర్ చూపించకపోయినా నేను వచ్చి ఉండేవాడిని, కానీ ఇక్కడ కాన్ఫిడెంట్గా నేను టీజర్ చూసి వచ్చి చెప్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ పాజిటివిటీ, ఆ హీరో తీసుకున్న, హీరోయిన్ తీసుకున్న టీం అందరినీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ కళ్ళల్లో ఉన్న నిజాయితీ. విక్రమ్ నేను చూడంగానే నాకు ఒక్క సెకండ్ నా ఫస్ట్ సినిమా నాకు గుర్తొచ్చింది. ఎలా అంటే మీరు మీడియా వాళ్ళందరూ ఫోటో తీస్తుంటే గ్రూప్ ఫోటో లోపల నుంచి బ్రీత్ అంటే నెక్స్ట్ మైకి పోతున్నారు నేను మాట్లాడాలి అనేది నాకు 9 ఏళ్ళ నుంచి ఇప్పటికి అలానే ఉంటుంది. దానికి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఓన్లీ స్టార్టింగ్ తమ్ముడు. ఆ బ్రీత్ దగ్గర నుంచి మొదలెట్టి విజిల్స్ దాకా వెళ్ళిపోయావు నువ్వు. నెక్స్ట్ మనసు చెప్తానంటే డైరెక్టర్గా చూడంగానే మ్యాక్సిమం అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ కొంతమంది చూస్తే మాత్రం అర్థమైపోద్ది వీడు షైన్ అవుతాడు రా బాబు అని. సో అది ఉంది తన కళ్ళల్లో. ఇంతకింతగా ఎదగా ఎదుగుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తమ్ముడు. అలానే భరత్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడావు. నేను టీజర్ ఐ మీన్ ట్రైలర్ చూసిన వెంటనే అడిగింది అమ్మాయి ఎవరు తమ్ముడు అని. అన్న నేను నా వైఫ్ తప్ప ఎవరు చూడలేదు, చూపించలేదు, యూనిట్ కూడా చూపించలేదు అన్నాడు. నిజంగా నీ కాన్సెప్ట్ కన్నా నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. దాస్పిట్టవ్ చూసావా, యూనిట్ అందరికీ ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ లాగా నువ్వు క్రియేట్ చేసాను, నీ థాట్ లెవెల్ నిజంగా బాగా నచ్చింది. ఖచ్చితంగా చూసే జనానికి ఇదే ఒక యూస్పీ అవుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న హీరోలాగే ఆ అమ్మాయికి నేను నిజంగా చెప్తాను, ఎలా సెలెక్ట్ చేసుకుందో తెలీదు, ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్, ఆ అమ్మాయి కన్విక్షన్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇందాక భరత్ అన్నట్టు ఎక్కడా కనపడట్లేదు త్రూఅవుట్ ట్రైలర్లో. రేపొద్దున ఎన్ని ఎపిసోడ్లో కనపడకుండా వచ్చుతారో మనకు తెలియదు, అయినా సరే నమ్మి చేసింది ఫుల్ మాస్తో. కళ్ళు తప్ప తను ఎక్స్ప్రెస్ చేయడానికి వేరే ఏమీ అవకాశం లేదు. బట్ నమ్మి నువ్వు చెప్పిన కథని తను ఎలా విజువలైజ్ చేసుకుందో తెలియదు తమ్ముడు. అమ్మా ఎక్కడున్నా సరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని భరత్కి సపోర్ చేసినందుకు. అలానే ఈటీవీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళ లెగసీ. ఇప్పుడు విన్ అనే ఓటీటీ యాప్తో మళ్ళీ ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసిన రామోజీరావు గారికి, బాపినాయుడు గారికి, మిగతా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగతా ఇక్కడ చేసిన అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ నువ్వు బాగా బాగా చేసావు తమ్ముడు. సో ఇందాక నేను అన్నది మనస్ఫూర్తిగా అన్నాను, అందరి కళ్ళల్లోనూ ఒక నిజాయితీ, అంటే ఒక ఫస్ట్ సినిమా అంటారు కదా వర్జిన్ లాంటిది, అందరు ఒక హోప్తో కొడతారా బాబు అంటారు, అలా ఉంది అందరి కళ్ళల్లోనూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ మీ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే తమ్ముడు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ. ఒకటి కట్ చేసేసి తర్వాత ఈ పిఆర్ఓస్ మనోజ్ అందరూ మా టీం అనమాట, నా సొంత ఇంటి ఫ్యామిలీ. సో వాళ్ళందరినీ చూసినప్పుడు నా ఫస్ట్ సినిమాకి ఇలానే ప్రింట్ అండ్ మీడియా అందరూ వచ్చే తమ్ముడు, ఇక్కడ డైరెక్టర్ చూడడానికి రాలేవాడు. నిజంగా ప్రతి ఒక్కడిని ఖచ్చితంగా వీడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు, వాడు సిక్సర్ కొడతాడని నమ్మకంతోనే వస్తారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.